బైబిల్ స్టడీ విత్ సృజన్సగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం మత్తయి శుభవార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాము. దీనికి ముందుగా మనం 4 అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయం వారీగా విభజించుకొని అందులోని సారాంశాన్ని నేర్చుకుని ఉన్నాము. ఒకవేళ మీరు వాటిని చూడకపోయి ఉంటే ముందుగా వాటిని ఆ 4 అధ్యాయాల యొక్క వివరణ చూసినట్లయితే 5వ అధ్యాయం అనేది మీకు సులువుగా అర్థమవుతుంది, లేదంటే అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం కష్టపడతారు. ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాం బ్రదర్ అని మీరు కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. నిజంగా అవి చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కామెంట్స్లో చూస్తూ ఉన్నప్పుడు నాకు ఉత్సాహం కూడా వస్తుంది, మరింత ఎక్కువగా నేర్చుకొని మీకు చెప్పాలి అనేటువంటి ఆశ కూడా కలుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటే తప్పకుండా దాన్ని కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే అది నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 4వ అధ్యాయానికి కంటిన్యూషన్గా 5వ అధ్యాయం ఉంది. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంతకుముందు బాప్తిస్మం పొందడం, ఆ తర్వాత శోధనను ఎదుర్కొని దాన్ని జయించి, ఆ తర్వాత వచ్చి శిష్యులను ఎంపిక చేసుకొని సువార్త ప్రబోధాన్ని చేస్తూ ఉన్నాడు. అలా చేసిన తరువాత జరిగినటువంటి ఒకనొక గొప్ప ఘటన 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అనేది కేవలం 5వ అధ్యాయంతోనే ముగియదు. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కలిపి ఒకటే అంశం. ఆ అంశం ఏమిటంటే యేసుక్రీస్తు కొండ మీద తన యొక్క ప్రసంగాన్ని వివరించాడు. సో మత్తయి తను రాసినటువంటి సువార్తను ఎంత చక్కగా ప్రజెంట్ చేశాడు మనం మొదటి అధ్యాయంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎంత చక్కగా ప్రజెంట్ చేశాడనంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, చిన్నప్పుడు అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత ఏ విధంగా బాప్తిస్మం తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత ఎలాంటి శోధనను ఎదుర్కొన్నాడు, శిష్యులను ఎలా ఎంపిక చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్న తర్వాత సువార్త అనేది ఎలా ప్రకటించడం ప్రారంభించాడు అనేవి చూసాము. ఇప్పుడు ఏంటంటే అసలు క్రైస్తవుల యొక్క మూల సిద్ధాంతాలన్నీ కూడా ఇమిడి ఉన్నది ఈ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలోనే. ఎందుకని కొండ మీద ప్రసంగం అనేది అంత ప్రాముఖ్యమైంది, అందులో నుంచి క్రైస్తవ సిద్ధాంతాలు అనేవి ఎలా పుట్టాయి, ఆనాడు ఉన్నటువంటి యూదులు ఆ సిద్ధాంతాలను ఎలా స్వీకరించారు అనేటువంటి అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఈ 5వ అధ్యాయం అనేది చాలా పెద్దది, అందువల్ల నేను దీన్ని 2 పార్ట్స్ చేస్తున్నాను. ఇవాళ మనం ఓన్లీ 5వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మాత్రమే వింటాము. 2వ భాగాన్ని వచ్చే వారం, అనగా ముందుగానే చెప్పినట్లుగా ఆదివారం బుధవారం వచ్చినట్లుగా దాని ప్రకారంగా ఆ వీడియో అనేది విడుదలవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మొదటగా మనం 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఎంతవరకు చదువుతామంటే 16వ వచనం వరకు మాత్రమే ఇవాళ ధ్యానిస్తాము. ఈ కొండ మీద ప్రసంగాన్ని వినే కంటే ముందుగా అసలు దీని బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని యేసుక్రీస్తు ఈ ప్రసంగం చేశాడు అనేది తెలుసుకుంటేనే మనకు ఈ అధ్యాయం కానివ్వండి, ఈ అధ్యాయం 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా చాలా బాగా అర్థమవుతాయి. మొట్టమొదటిగా పరిశీలించినట్లయితే 1వ వచనంలో ఈ విధంగా ఉంది. యేసు ఆ జనసమూహములను చూసి పర్వతమునకు ఎక్కి కూర్చున్నాను, ఆయన శిష్యులు ఆయన చుట్టూ చేరిరి, పెదప ఆయన నోరు విప్పి ఉపదేశింపని ఆరంభించాను. సో ఇక్కడ ఈ చూడటానికి ఇది చాలా సింపుల్గా, అంటే ఏముంది, యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కాడు, చుట్టూ జనాలు వచ్చారు, ఆ తర్వాత ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు అనే మాటలు మాత్రమే మనకు కనిపిస్తాయి. బట్ దీని వెనుక మత్తయ్య గారు చాలా లోతైనటువంటి విశ్లేషణను దాచిపెట్టాడు. ఎందుకనంటే నేను ముందుగానే చెప్పినట్లుగా ఈ బైబిల్ గ్రంథం ఎలా చదవాలని అంటే మొదటి సెంచరీలో ఉన్నటువంటి యూదుడి కోణం నుంచి చదవాలి, అప్పుడే ఇది మనకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ఎటో వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఆయన అనుసరిస్తూ ఉన్నారు, అనుసరిస్తున్నప్పుడు ఆయన ప్రజలకు సందేశం ఇవ్వాలి. సో యేసుక్రీస్తు అక్కడ నిలబడి సందేశాన్ని ఇవ్వచ్చు, బట్ ఆయన ఏం చేశాడంటే మొదటగా కొండ ఎక్కి కూర్చున్నాడంట. ఇది మొట్టమొదటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ చేరారు, ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు, ఇది 2వది. 3వది ఆయన నోరు విప్పి చెప్పడం ప్రారంభించాడు. ఈ 3 మనం లోతుగా అబ్జర్వ్ చేస్తే మనకు వెంటనే పాత నిబంధనలో ఒక ఘటన గుర్తు రావాలి. సాధారణంగా ఈ 5వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు క్రైస్తవ మూల సిద్ధాంతాలను బోధిస్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవానికి ముందు పూర్వీకులు ఎవరు అని అంటే యూదులు. యూదులకు ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియాలో మనకి ఇప్పుడు భారతదేశంలో ఐపీసీ కోడ్ అనేది ఉంది, భారత రాజ్యాంగం ఉంది, వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ చట్టాల ప్రకారం శిక్షలు అనేవి మనకు వర్తిస్తాయి. అలాగే యూదుల్లో కూడా, అంటే క్రైస్తవుల కంటే ముందు ఉన్నటువంటి యూదుల్లో కూడా ఆల్రెడీ ఒక చట్టం ఉంది, దాని పేరే మోషే చట్టం లేదా తోరా అని పిలుస్తాం. ఈ తోరాలో ఏంటంటే ఎవడెవడు ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు విధించాలి అనేది చాలా క్లియర్గా ప్రతి తప్పును కూడా వివరిస్తూ మోషే ఒక చట్టాన్ని తయారు చేశాడు. ఆ మోషే చట్టాన్ని అంతా కూడా మనం ఈ తోరాలో చూస్తామంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉండేటువంటి 5 పుస్తకాల్లో వివిధ సందర్భాల్లో ఈ విధమైనటువంటి శిక్షల గురించి మనం అక్కడ ప్రస్తావిస్తాము.
అయితే ఇక్కడ ముఖ్యంగా యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కి మాట్లాడుతున్నటువంటి ఘటనను మనం పాత నిబంధనలో ఉన్నటువంటి ఇంకో ఘటనతో పోల్చాలి. సో మోషే ఈ ఆజ్ఞలను ఇచ్చే సమయంలో కొండ మీదకు వెళ్ళాడు. కొండ మీదకు వెళ్ళి దేవునితో మాట్లాడి ఆజ్ఞలను తీసుకొని వచ్చినట్లుగా మనకు నిర్గమకాండంలో చూసినట్లయితే, నిర్గమకాండం 19వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం, సీనాయి కొండ మీద దేవుడు వచ్చి మోషేని పిలుస్తాడు. మోషేని పిలిస్తే మోషే పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత మోషేకు దేవుడు అక్కడ 10 ఆజ్ఞల ఫలకాలను తయారు చేసి ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ యేసుక్రీస్తు కూడా కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ రోజు కొండ ఎక్కిన తర్వాతే దేవుడు మోషేకు చట్టాలను లేదా ఆజ్ఞలను ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు కొండకి కూర్చున్నాడు. పాత నిబంధనలో చూసినట్లయితే మోషే కొండ మీదకి వెళ్ళాడు, బట్ ఇక్కడ యేసుక్రీస్తే స్వయంగా ఆ ఆజ్ఞలు అనేవి ప్రజలకు వివరిస్తున్నాడు. రెండోది నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషేకి దేవుడు చెప్తాడు ఏమనంటే, ఈ కొండ దగ్గరికి ఎవరిని ప్రజలను రావద్దని చెప్పు, నువ్వు మాత్రమే కొండ మీదకి రావాలి, నేను నీకు మాత్రమే ఆజ్ఞలను ఇస్తాను, నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పు అని అంటాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏదో శిష్యులను పిలిపించుకొని ఆయన చెప్పలేదు, బదులుగా చుట్టూ ప్రజలందరూ ఆయన చుట్టూ చేరారు, వాళ్ళందరికీ చెప్పడం ప్రారంభించాడు. అంటే ఆ పరిధి అనేది విస్తరిస్తుంది అనేది చూడవచ్చు. ఇప్పుడు పాత నిబంధనలో మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆజ్ఞలు అనే వాటిని ప్రజలకు ప్రచురం చేశాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే స్వయంగా యేసు క్రీస్తే ఆయన వచ్చి చెబుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ ముందుగానే చెప్పినట్లుగా మనకి యిర్మీయా గ్రంథంలో మనం చూస్తాం, యిర్మీయా 31వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు నేను ఒక కొత్త నిబంధనను మీతో చేసుకుంటాను, ఆ నిబంధన అనేది పాత నిబంధనలాగా లేదా ఇప్పటికీ మీకు అందుబాటులో ఉన్నటువంటి నిబంధనలాగా ఉండదు, రాబోయేటువంటి నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు అనేవి మీ హృదయం అనేటువంటి శిలాఫలకం మీద రాయబడతాయి, అలా రాయబడినప్పుడు మీరందరూ కూడా నా ప్రజలు అవుతారు, నేనే మీకు స్వయంగా బోధిస్తాను అని యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వాటిని మీరు కావాలంటే ఈ 31వ అధ్యాయాన్ని విడిగా తర్వాత చదువుకున్నట్లయితే అందులో నూతన నిబంధనము అనేటువంటి ఆ సెక్షన్లో ఈ మాటలన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఒక విషయం చాలా సింపుల్గా అర్థమవుతుంది, పాత నిబంధన అనేది ఒక మధ్యవర్తిత్వ ద్వారా, ఒక మధ్యవర్తిత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు అందించాడు, ఆ వ్యక్తి మోషే. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞలు అనేవి ఒక నూతనంగా జరుగుతూ ఉంది, ఇది ఒక నూతన నిబంధనలాగా జరుగుతుంది, నూతన నిబంధనలు రాబోతూ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు దీని వెనుక చెప్పడానికి ఉన్నటువంటి ఉద్దేశం అదే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా చూసినట్లయితే ఎందుకని యేసుక్రీస్తుకి మోషేకి మధ్య ఒక పోలిక జరగాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు 4వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మోషే ప్రవక్తకి దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే నేను నీ వంటి ప్రవక్తను ఒకరిని పంపిస్తాను అనేది. ఇది ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని వీలైతే చదువుకోవచ్చు. సో అక్కడ విషయాన్ని మనం సంగ్రహించినట్లయితే మోషే ప్రవక్తకి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ వంటి ప్రవక్తను నేను ఒకరిని వాళ్ళ మధ్యకు, అనగా ప్రజల మధ్యకు పంపిస్తాను, అతడు నేను ఏదైతే చెప్పమంటానో అదే చెబుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. సో ఆ కోణంలో నుంచి పరిశీలించినట్లయితే ఆ రోజు మోషే ఆజ్ఞలను ఇచ్చాడు, అలాగే యేసుక్రీస్తు కూడా ఆజ్ఞలను ఇవ్వబోతున్నాడు. ఆ రోజు మోషే ఆజ్ఞలను తీసుకునేటప్పుడు ప్రజలెవరూ చుట్టూ లేరు, బట్ యేసుక్రీస్తు ఆజ్ఞలను ఇచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా చుట్టే ఉన్నారు. అంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడటం మానేసి స్ట్రైట్గా ప్రజలతో మాట్లాడడానికి నిశ్చయించుకున్నాడు, అనగా ప్రజలకు మరింత చేరువయ్యేలాగా చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మోషే వంటి ప్రవక్తను ఒకరిని మీ వద్దకు పంపిస్తాను అని అంటున్నాడు. మోషే వంటి ప్రవక్తను పంపిస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తులో ఆ విషయాలన్నీ నెరవేరాలి. ఏ విధంగా మోషేలో అవి నెరవేరాయని మనం పరిశీలించి చూసినట్లయితే, మొట్టమొదటిగా మోషే పుట్టుక రీతిని మనం గమనించాలి. మోషే కూడా ఒక స్పష్టమైనటువంటి ఇల్లు లేనటువంటి ప్రాంతంలో పుట్టాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినట్లుగా చూస్తున్నాం. పుట్టినటువంటి సమయంలో ఇద్దరికి ఎలాంటి లగ్జరీస్ లేవు. అదేవిధంగా పుట్టిన తర్వాత మోషేను అప్పుడున్నటువంటి రాజు చంపాలని ప్రయత్నించాడు. ఇక్కడ యేసుక్రీస్తును కూడా హెరోదు రాజు చంపాలని ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మోషే ఇజ్రాయేలీయులను ఈజిప్టులో నుంచి బయటికి నడిపించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు తన విశ్వాసులను పాపం అనేటువంటి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మోషే ఒక రాజకుమారుడిలాగా పెరిగాడు. ఇక్కడ యేసుక్రీస్తు నిజంగానే దేవుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు.
మోషే ఇజ్రాయెల్లోకి ప్రవేశించే ముందుగా ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అనేది ఎలా ఉంది చూసి రండి అని చెప్పి 12 మంది వేగులను అనగా 12 మంది గూఢచారులను పంపించి ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో పరిశీలించి వాళ్ళని వెనక్కి తీసుకొని వస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు చూసినట్లయితే 12 మంది శిష్యులను ఎంచుకుంటాడు. 12 మంది శిష్యుల ద్వారా సువార్త ప్రకటన అనేది భూదిగంతాల వరకు చేయండి అని చెప్పి వారిని పంపించడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మోషే వీరికి ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు చూసినట్లయితే ఆజ్ఞలను ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. సో ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి మోషేకు యేసుక్రీస్తుకు మధ్య. యేసుక్రీస్తు అందుకనే మోషే ప్రవక్తకు నెరవేర్పుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ నేపథ్యంలో దీన్ని చూసినట్లయితే అక్కడ మోషే కొండ మీదకు వెళ్ళి ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఆజ్ఞలను కొండ మీద నుంచే ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ కొండ మీద ప్రసంగం అనేది చాలా కీలకమైనది. ఇది దాదాపు 3 అధ్యాయాల పాటుగా అది విస్తరించి ఉంటుంది. అందులో భాగాలను మనం వివరించుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు నోరు విప్పి మాట్లాడినట్లుగా చెబుతున్నా. నోరు విప్పి మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఆ రోజు మోషేకి దేవుడు వివరిస్తే మోషే వెళ్ళి ప్రజలకు చెప్పాడంటే అక్కడ ఒక మధ్యవర్తిత్వం అనే వ్యక్తి ఉన్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నోరు విప్పి స్ట్రైట్గా ప్రజలకే చెప్తున్నాడు. అనగా ఇక్కడ ఏ మధ్యవర్తిత్వం అనేది అవసరం లేదు. స్ట్రైట్గా మనం దేవునితో మాట్లాడవచ్చు. దేవుని యొక్క మాటలను మనం వినొచ్చు. అదేవిధంగా మన మాటలను స్ట్రైట్గా దేవుడే వింటాడు. మధ్యలో ఏ వ్యక్తి అవసరమో లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆ మాట నుంచి నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైనది. అదేంటంటే అష్టభాగ్యాలు అని పిలుస్తూ ఉంటాం. అష్టభాగ్యాలు ఇన్ ద సెన్స్ యేసుక్రీస్తు ఒక 8 మాటలు చెప్తాడు. ఈ 8 మాటలు అనేవి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ బైబిల్ మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉందో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేములే, కానీ ఫాంట్ సైజును బట్టి పేజీలు మారుతూ ఉంటాయి. ఈ పేజీలు అన్నీ పోయినా సరే జస్ట్ ఈ 3 అధ్యాయాలు మిగిలితే చాలు ఆ క్రైస్తవ పునాది అనేది లేదా క్రైస్తవుల యొక్క ఎలాంటి ఆజ్ఞలు పాటించాలి, వాళ్ళు ఎలాంటి నైతిక నియమ నిబంధనలు పాటించాలి అనేది ఈ 3 అధ్యాయాలు సరిపోతాయి. అనగా యేసుక్రీస్తు యొక్క బోధలు అన్నింటినీ క్రోడీకరించి జస్ట్ ఒక 3 అధ్యాయాల్లో చెప్పండి చాలు అని అంటే ఈ 5, 6, 7 అధ్యాయాలు చదివితే చాలు. ఈ 5, 6, 7 అధ్యాయాలని మనం దేంతో పోల్చవచ్చు అంటే మన భారత రాజ్యాంగంతో పోల్చవచ్చు. ఏ విధంగా అంటే భారత రాజ్యాంగం అనేది ఉంది. భారత రాజ్యాంగంలో ఎవరెవరు విధులు ఏమిటి, ఆ తర్వాత భూభాగం అనేది ఎలా విస్తరించి ఉంది, ఇట్లా వీటన్నిటికీ సంబంధించినటువంటి నిబంధనలు అనేవి కంప్లీట్గా భారత రాజ్యాంగంలో క్రోడీకరించబడి ఉంటాయి. అయితే భారత రాజ్యాంగంతో పాటు దానికి ముందు ఇంకొక సెక్షన్ కూడా ఉంటుంది. అదే ప్రియాంబుల్ అని పిలుస్తాం, పీఠిక అని పిలుస్తాం. ఈ పీఠికకి ప్రియాంబుల్కి భారత రాజ్యాంగానికి సంబంధం ఉందా అంటే సుప్రీంకోర్టు దీని మీద ఆల్రెడీ ఇంతకుముందు విభిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అనమాట. ఒకప్పుడేమో పీఠిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరికొన్ని కేసుల్లో పీఠిక కూడా భారత రాజ్యాంగంలో భాగమే, అయితే భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక విషయం మీద స్పష్టత లేకపోతే అప్పుడు పీఠికను సంప్రదించాలి అని చెప్తుంది అన్నమాట సుప్రీంకోర్టు. ఎందుకని అంటే భారత రాజ్యాంగంలో ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జస్ట్ ఒక 5-6 లైన్లలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే అప్పుడు మనం పీఠిక చదివితే సరిపోతుంది. అంటే మేము భారత రాజ్యాంగం అనేది ఈ విధంగా ఉంది, భారత రాజ్యాంగంలో లౌకికత్వం అనేది ఉంది, భారత రాజ్యాంగంలో స్వాతంత్రం అనేది ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, అదేవిధంగా భారత రాజ్యాంగం అనేది సార్వభౌమత్వం కలిగినటువంటి రాజ్యం, అనగా దీని మీద ఏ రాజ్యం పెత్తనం లేదు. సో ఇట్లా భారత రాజ్యాంగంలో ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ జస్ట్ ఆ ఒక 5-6 లైన్లలో దాన్ని పీఠికలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రియాంబుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లాంటి ప్రియాంబుల్నే మనం అష్టభాగ్యాలుగా చెప్పవచ్చు. అంటే 5, 6, 7 అధ్యాయాల్లో క్రైస్తవుల జీవన శైలి ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు స్పష్టంగా వివరిస్తే దానికి ముందు ఉన్నటువంటి అష్టభాగ్యాలు జస్ట్ చాలన్నమాట. ఈ అష్టభాగ్యాలు చదివితే ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి, యేసుక్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను ఈ అష్టభాగ్యాలు చాలా చక్కగా వివరిస్తాయి. అందుకని ఈ అష్టభాగ్యాల గురించి మనం చాలా లోతుగా ఇప్పుడు చర్చించబోతూ ఉన్నాం. ఇక్కడ మీకు మొదటి ప్రశ్న అదేంటంటే ఈ అష్టభాగ్యాల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని దాన్ని మీ మాటల్లో ఒక 10 వాక్యాల లోపుగా వివరించి రాసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు పంపించాలి. రాసేటువంటి సమయంలో మీరు మీ నెంబర్ను కూడా అనగా మీ పేరును నెంబర్ను కూడా దాంట్లో రాసి పంపించినట్లయితే నాకు చూసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక ఈ అష్టభాగ్యాలు వివరణకు వచ్చినట్లయితే మొట్టమొదటి వాక్యంలో మనం చూస్తున్నాము 3వ వచనంలో దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది. ఇక్కడ ఈ మాట చెప్పినప్పటికీ మనం ఇజ్రాయెల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించాలి. ఇజ్రాయేలీలు అప్పటికే రోమన్ పాలనలో ఉన్నారు.
వాళ్ళు ఒక మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక రాజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రాజు వచ్చి మమ్మల్ని విడిపించాలి అని కోరుతున్నాడు. సో అట్లాంటి విడిపించాలి అనేటువంటి కోరికతో ఉన్న వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దైవరాజ్యం వారిది. ఎవరిది? దీనాత్ములు ధన్యులు. ఈ దీనాత్ములుగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దైవరాజ్యం అనేది వస్తుంది అనే విషయాన్ని చెబుతున్నాడు. ఆ రోజుల్లో తిరుగుబాట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ప్రజలు ఒకరినొకరు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎవరెవరు గూఢచర్యం చేస్తున్నారో రోమన్ పాలకుల తరఫున ఉండి ప్రజల్లో సాధారణంగా కనిపిస్తూ ప్రజల మధ్య ఉన్నటువంటి విషయాలను తీసుకెళ్ళి రోమన్ పాలకులే చెబుతూ ఉండేటువంటి వ్యక్తులు ఉండేవారు. అందువల్ల ఇంకొక వ్యక్తిని నమ్మాలి అని అంటే చాలా దగ్గరగా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉండేది. సో అట్లాంటి వారికి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, దీనాత్ములు ధన్యులు, మీరు దీన ఆత్మ కలిగి ఉండాలి, మీరు తగ్గింపు గుణం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దైవరాజ్యం రావాలంటే మీరు గూఢచర్యం చేయాల్సినటువంటి పని లేదు, దైవరాజ్యం చేయాలంటే మీరు రావాలంటే మీరు తిరుగుబాట్లు చేయాల్సినటువంటి పని లేదు, బదులుగా మీరు దీనాత్మ కలిగి ఉండాలి, అప్పుడే దైవరాజ్యం అనేది సాక్షాత్కరిస్తుంది అనేది దేవుడు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నాలుగో వచనం చూసినట్లయితే, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడదురు. శోకార్తులు ధన్యులు అనేది కూడా మనం ఈరోజు మన కాంటెక్స్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ రోజు యూదుల కోణంలో నుంచి కూడా దీన్ని పరిశీలించాలి. యూదులు అప్పటికే బాబులోనియా చెరవల్ల కావచ్చు, అంతకు ముందు వచ్చినటువంటి రాజులు వాళ్ళ మీద దాడులు చేయడం వల్ల వాళ్ళు చాలా బాధలో కూలుకొని పోయి ఉన్నారు, నైరాశ్యంలో కూలుకొని పోయి ఉన్నారు. ఎందుకంటే మొదటి దేవాలయం కట్టుకుంటే అది కూలిపోయింది, రెండో దేవాలయం కట్టుకుంటే దాన్ని విదేశీ రాజులు వచ్చి దాన్ని కూల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చి రోమన్లు వచ్చి వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల జనరేషన్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇతర రాజుల కింద వాళ్ళు బానిసత్వం కింద బతుకుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ యొక్క కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు. వాళ్ళు సొంత రాజ్యంలోనే కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు భూమికి వారసులుగా మారాలంటే, లేదా ఇజ్రాయెల్ వాగ్దత్త భూమికి మీరు వారసులుగా మారాలంటే, మీరు ముందుగా వినమ్ర హృదయం అలవాటు చేసుకోవాలి, దేవుని మాటను వినడం అలవాటు చేసుకోవాలి. ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ రాజు వచ్చి మీ మీద దాడి చేయొచ్చు, బట్ దేవుడు అనేటువంటి వ్యక్తి యొక్క మాట లేకుండా అతను రాలేడు, అతను రాజ్యాన్ని నెరపలేడు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలి. అందుకనే చూడండి, యేసుక్రీస్తు కావచ్చు, బాప్తిస్మ యోహాను కావచ్చు, వాళ్ళు ఏమని చెప్తూ వచ్చారు పదే పదే, మీరు హృదయ పరివర్తన పొందండి, దైవరాజ్యం సమీపించి ఉంది. మీరు హృదయ పరివర్తన చెందినట్లయితే మీకు దేవుడు తన యొక్క అనుగ్రహాలని ఇస్తాడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు. సో ఇంకా చూసినట్లయితే ఈ అష్టభాగ్యాలన్నింటినీ కూడా మీరు చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే అది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది కూడా. కాబట్టి మీరు దాన్ని ఒక్కో దాన్ని చదువుకుంటూ వెళ్ళండి. నేను కూడా జస్ట్ పైపైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ అష్టభాగ్యాల్లో ఏదైనా ఒక వాక్యాన్ని చూస్ చేసుకొని అందులోంచి మీరు రాయాల్సి ఉంది. కాబట్టి ఒక 10 వాక్యాలు మీరు దాన్ని చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే కిందికి వస్తే చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా హింసించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకనంటే నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే మీరు ధన్యులు. ఎందుకనంటే నాకంటే ముందుగా చాలామంది ప్రవక్తలు వచ్చారు, వారిని కూడా ప్రజలు హింసించారు. కాబట్టి ఇప్పుడు మీ మీద ఎవరైనా ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటల వల్ల మిమ్మల్ని ఎవరైనా హింసిస్తారేమో, వాటిని అనుసరిస్తున్నప్పుడు హింసిస్తారేమో. ఎందుకంటే అప్పటికి మోషే చట్టం అనేది అందుబాటులో ఉంది. సో మోషే చట్టాన్ని పాటించకుండా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నారు అని అంటేనే మీ మీద వాళ్ళు దాడులు చేయొచ్చు, ఎవరు యూదులు మీ మీద దాడి చేయొచ్చు, అట్లా యూదులు దాడి చేస్తారేమో మీరు భయపడవద్దు. వాళ్ళు దాడి చేయడానికి ఆల్రెడీ సిద్ధమైపోయి ఉంటారు. ఎందుకనంటే ఇప్పటికే ఎంతోమంది ప్రవక్తలను వారు చంపారు, ప్రవక్తల మీద దాడులు చేశారు, ప్రవక్తలు వారి హింసలకు గురయ్యారు అనే విషయాన్ని యేసుక్రీస్తు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మీకు రెండో ప్రశ్న అదేమిటంటే, యేసుక్రీస్తు కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరినైనా సరే ఇజ్రాయేలీలు చాలామందిని హింసించారు. అందులో ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మీరు ఎంచుకొని అతని గురించి 5 నుంచి 10 వాక్యాల లోపుగా రాసి పంపించాలి. ఇప్పుడు నేను ఉదాహరణకి బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు కంటే ముందు వచ్చాడు, ఆయన కూడా హింసించారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు పాత నిబంధనల నుంచి కూడా అన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్తలు అంటే పాత నిబంధనల నుంచి మొదలవుతారు, అబ్రహాం దగ్గర నుంచే మొదలవుతారు ఇంకా. సో యేసుక్రీస్తు కంటే ముందు వచ్చి హింసలకు గురైనటువంటి ఎవరో ఒక ప్రవక్త గురించి మీరు 5 నుంచి 10 వాక్యాల లోపుగా రాసి దాన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు పంపించవచ్చు. ఈ విధంగా క్రైస్తవ మూల సిద్ధాంతాలు ఒక ప్రియాంబుల్, ఒక పీఠిక అనే దాని విధంగా యేసుక్రీస్తు అష్టభాగ్యాలను వర్ణించాడు. ఈ అష్టభాగ్యాల్లో మనల్ని మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి
దీనాత్ములు ధన్యులు అనేది ఉంది. అంటే మనం ధన్యత పొందాలి అని అంటే, మనం దేవుని మార్గంలో నడవాలి అని అంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనం పొందాలంటే ఎలా ఉండాలి అని అంటే, దీన ఆత్మ కలిగి ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం రివర్స్ కోణంలో, రివర్స్ ఇంజనీరింగ్ అంటాం సాధారణంగా. ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కొని ఆ పార్ట్స్ అన్నింటినీ యాడ్ చేసి ఒక కొత్త డివైజ్ను తయారు చేయడం ఇంజనీరింగ్ అంటాం. రివర్స్ ఇంజనీరింగ్ అంటే మీకు దాని గురించి నాలెడ్జ్ ఏం లేదు, బట్ ఆల్రెడీ ఒక డివైజ్ ఉంది, ఆ డివైజ్ని ఊడదీసేసి ప్రతి పార్ట్ని ఊడదీసి, ఓకే ఈ పార్ట్ ఇక్కడ ఉంది, ఈ పార్ట్ ఇక్కడ ఉంది, దీనివల్ల ఇది పనిచేస్తుంది, దీనివల్ల ఇది పనిచేస్తుంది అని చెప్పి మనం ముందు నుంచి వెనక్కి వెళ్ళటం అనమాట అది. సో అట్లా ఆ విధంగా మీరు దీన్ని, ఈ అష్టభాగ్యాలని రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. అంటే దీనాత్ములు ధన్యులు అన్నాడు. అంటే ధన్యులు అవ్వాలంటే మనము దీనాత్ములమై ఉండాలి. అదేవిధంగా శాంతి స్థాపకులు ధన్యులు అని అన్నాడు. అంటే మనం ధన్యులం కావాలంటే శాంతిని స్థాపించాలి. మన వల్ల ఒకరు ఎప్పుడు బాధపడకూడదు. మన వల్ల ఎప్పుడు కూడా చుట్టుపక్కల సమాజంలో శాంతి అనేది నెలకొనాలి తప్ప, మన వల్ల ఎప్పుడు కూడా ఇతరులకు నష్టం అనేది జరగకూడదు, మన వల్ల హింసలు అనేవి జరగకూడదు అనేటువంటి విషయాలని రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఈ వాక్యాలన్నిటికీ కూడా, అనగా ఈ అష్టభాగ్యాలన్నింటికి కూడా మీరు అదేవిధంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాటిని నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇందులోంచి చాలా ఈజీగా పాజిబుల్ అవుతుంది. రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఆ పద్ధతిని అనుసరించి చూడండి. ఇది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఉప్పు వెలుగు అనేటువంటి రెండు అంశాలను తీసుకున్నాడు. ఆ రెండు అంశాలను కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎంత సింపుల్గా మాట్లాడతాడని అంటే, యేసుక్రీస్తుకి చాలా గొప్ప విషయాలు తెలుసు, బట్ ఆ గొప్ప విషయాలని ఎలా చెప్పాలి అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. అంటే ఆయన ఒక గొప్ప మంచి వక్త కూడా. అంటే చుట్టూ కనిపించేటువంటి విషయాల నుంచి చాలా గొప్ప సందేశాన్ని తీయగలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇజ్రాయెల్లో మృత సముద్రం అనేది ఉంది. ఆ మృత సముద్రం దగ్గర చాలా ఎక్కువగా సాల్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో యేసుక్రీస్తు సాల్ట్ అనే ఎగ్జాంపుల్ని తీసుకున్నాడు. సాల్ట్, ఉప్పు అనేది చాలా సుపరిచితం వాళ్ళకి. ఇప్పుడు మనం ఈవెన్ ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఉప్పు అనేది వంటల్లో ఎంత కీలకమో మనకు తెలుసు. ఆ ఉప్పును డైరెక్ట్గా మనం తినలేము, బట్ వంటలో ఆ ఉప్పు లేకపోతే వంట అనే దానికి అసలు రుచే ఉండదు. సో అట్లాంటి ఒక ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని ఏమంటున్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, ఉప్పు తన ఉపధనమును కోల్పోయిన ఎడల పారవేయబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అని అన్నాడు. ఇది రెండు కోణాల నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఉప్పు ఉపయోగాన్ని చెప్పాడు, రెండోది ఉప్పు తన ఉపధనాన్ని కోల్పోతే ఏం చేస్తాడని చెప్పాడు. ఉప్పు యొక్క ఉపయోగం ఏంటంటే, ఇజ్రాయెల్ స్థానికంగా ఆ రోజుల్లో రెండు మూడింటికి బాగా ఫేమస్. ఒకటి ఏంటంటే మృత సముద్రం ఉండటం వల్ల అక్కడ ఉప్పు అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా ఆ సముద్రంలో చేపలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. రెండవది, రోమన్లు అప్పుడు పరిపాలిస్తున్నారు కాబట్టి చేపలని పట్టుకొని అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాటిని రోమ్ వరకు పంపించేవారు చేపలని. సో అట్లా పంపించేటువంటి క్రమంలో ఈ ఉప్పులో ఆ చేపలను దాచిపెట్టి పంపించేవారు. అప్పుడు ఆ చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి, రోమ్ వెళ్ళే వరకు కూడా ఉండేవి. సో అప్పుడు ఉన్నటువంటి జాలరులకు కావచ్చు, ఆ పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారికి దీని గురించి చాలా స్పష్టంగా తెలుసు, ఉప్పు యొక్క ప్రాముఖ్యత. అందుకని అంటే అంటూ ఉన్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, ఇదిగో ఉప్పు మీ వంటల్లో ఉపయోగపడుతుంది, లేదా రోమ్కి వాణిజ్యం కోసం ఆ ఉపయోగపడుతుందేమో, బట్ ఇప్పుడు మీరే భూమికి ఉప్పు. అంటే ఎవరైతే నన్ను అనుసరించబోతున్నారో మీరు భూమికి ఉప్పు వలె ఉండాలి. ఉప్పు వలె ఉండడం అంటే ఉప్పు లేకపోతే ఆ వంటకు రుచి ఎలా తెలియదో, అలాగే మీ వల్ల మన యొక్క వాల్యూ అనేది, క్రీస్తు బోధనల యొక్క వాల్యూ అనేది ఇతరులకు తెలియాలి. అంటే మనం అంతా మంచి జీవితం జీవించాలి. ఉప్పు అనేది వంటలో లేకపోతే అతను రుచిగా ఉండదు. అలాగే మీరు భూమికి ఉప్పులాగా ఉండాలంటే మీరు లేకపోతే ఆ నైతిక నియమాలు అనేవి తెలియనటువంటి పరిస్థితిలో ఉండాలి, అప్పుడే మీ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు అంటే, ఉప్పు తన ఉపధనాన్ని కోల్పోతే కింద వేసి తొక్కటికే కానీ ఇంకా దేనికి పనికిరాదు అని అంటాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఉప్పు అనేది కొంతకాలం అయిన తర్వాత సాధారణంగా, ఇప్పుడంటే టెక్నిక్స్ పెరిగాయి, బట్ ఆ రోజుల్లో టెక్నిక్స్ అంతగా ఉండేవి కాదు కనుక ఆ ఉప్పు అనేది చాలా తక్కువ కాలంలోనే పాడైపోయేది. పాడైపోయి ఉప్పు ఆ ఉపధనాన్ని కోల్పోయేది. అప్పుడు వంటల్లో వేసుకోవడానికి పెద్దగా అది ఉపయోగపడేది కాదు. రెండోది, సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా లేకపోతే ఆ చేపలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ సోడియం అనేటువంటి మూలకం ఉంటుంది అందులో, దానికోసం ఈ ఇజ్రాయేలీలు దాన్ని తీసుకుని వెళ్ళి పొలంలో కొంతమేర కలుపుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పొలంలో, అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో సోడియం కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. సాధారణంగా పొలంలో పంటలు పెరగాలి అని అంటే దానికి చాలా మూలకాలు అవసరం. ఇప్పటికీ మనం యూరియా అని వేస్తూ ఉంటారు పంటలకి, ఎందుకంటే యూరియా తక్కువ ఉంది కాబట్టి. అలాగే సోడియం అనేది మూలకం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చల్లుతూ ఉంటారు.
ఆ చల్లేటువంటి క్రమంలో ఆ ఉప్పు దాంట్లో పొలంలో వేసినట్లయితే అందరూ తొక్కడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు మంచి జీవితం జీవించినట్లయితే మిమ్మల్ని వంటలో ఉప్పులాగనో లేదా వాణిజ్యం కోసం దూర ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి ఉప్పులాగనో చూస్తాం. అప్పుడు మీరు భూమికి ఉప్పులాగా కనిపిస్తారు. అంటే మీ నుంచి ప్రజలు ఎంతో నేర్చుకోవడానికి పాజిబిలిటీ ఉంది. అదే సమయంలో మీరు ఉప్పుదనాన్ని కోల్పోతే ఆ ఉప్పులాగా కింద పారవేయబడి పొలంలో తొక్కినట్లుగా మన వాల్యూ అనేది కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అలా మారవద్దు. మీరు ఎలా ఉండాలంటే వాణిజ్యానికి ఉపయోగపడేటువంటి ఉప్పులాగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే ఈ విధంగా వంటల్లో ఉపయోగపడేటువంటి ఉప్పులాగా ఉండాలి అనే విషయాలను యేసుక్రీస్తు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఉప్పు అనే దాన్ని ఉపయోగించిన తర్వాత యేసుక్రీస్తు ఇంకొక సింపుల్ టర్మ్ను తీసుకున్నాడు. అదేంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సాధారణంగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడే వెలుగై ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తాము. అంటే వెలుగును దేవుడు తనకు పర్యాయ పదంగా మార్చుకున్నాడు. అంటే తనను తాను వర్ణించుకోవడానికి వెలుగు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. బట్ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు చూడండి, మీరే లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు వెలుగు అనేటువంటి వ్యక్తి నిజమే, బట్ ఆ వెలుగు అనేది లోకంలో ప్రసరించాలి అని అంటే ఒక మాధ్యమం అనేది అవసరం. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు టీచ్ చేయడానికి యూట్యూబ్ అనేటువంటి ఒక మాధ్యమం ఉపయోగపడింది. అదేవిధంగా దేవుని యొక్క వెలుగు అనేది లోకంలో ప్రసరించాలి అని అంటే, లోకంలో ప్రజల మధ్య ప్రసరించాలి అని అంటే ఆ వెలుగుగా మీరే మారాలి. వెలుగుకు మీరు మాధ్యమంగా మారాలి. ఆ మాధ్యమం కూడా ఇక్కడ వెలుగు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మీరు లోకంకి వెలుగుగా మారాలి. అంతేకాదు, కొండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణం అనేది అందరికీ కనిపిస్తూ ఉంటుంది, అది కనిపించకుండా ఉండదు. ఆ రోజుల్లో కొండ మీద కట్టబడినటువంటి పట్టణం అంటే ఇజ్రాయేలీలకు చాలా బాగా స్పష్టంగా తెలిసినటువంటి ఒకే ఒక పట్టణం ఏంటంటే యెరూషలేము. ఎందుకంటే యెరూషలేము అనేది అక్కడ కొండ మీద కట్టబడి ఉంది. సో యెరూషలేము అనేటువంటి పట్టణం ఇక్కడ ఉంది కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా కొండ మీద కట్టబడినటువంటి ఆ పట్టణం వలె ఉండాలి. ఆ వెలుగులాగా మీరు ఉండాలి. దేవుడు ఏదైతే వెలుగై ఉన్నాడో, దేవుడిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీలో కూడా మీరు అలవర్చుకోవాలి. అప్పుడే మీరు ఆ వెలుగుగా మారగలరు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కరెంటు పోయినప్పుడు, మనం ఏదైనా లైట్ను వెలిగించినప్పుడు లేదా ఏదైనా ఒక క్యాండిల్ను వెలిగించినప్పుడు అది అందరికీ కనిపించేలాగా వెలుగు ఆ రూమ్ అంతా పరుచుకునేలాగా ఎత్తైన ప్రదేశంలో పెడతాము, ఒక దీపస్తంభం మీద పెడతాము. అట్లాగే మీరు కూడా ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉండాలి. మీరు ఏవైనా మంచి కార్యాలు చేసినట్లయితే ఆ కార్యాలు అనేవి ప్రజలందరికీ కనిపించాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ వెలుగు అనగానే మనకు పాత నిబంధనలో చూసినట్లయితే దేవాలయంలో ఎప్పుడు కూడా వెలుగు అనేది వాడుతూ ఉండేవాళ్ళు. అదేవిధంగా దేవాలయంలో ఉప్పును కూడా వాడుతూ ఉండేవారు. ఈ ఉప్పును అక్కడ బలులు అర్పించేవారు. పాత నిబంధనలో అక్కడ కూడా ఉప్పును వాడుతున్నారు. అదేవిధంగా దేవాలయంలో మినోరా అనేటువంటి ఒక ల్యాంప్ స్టాండ్ ఉండేది, అది ఎప్పుడు కూడా దేవాలయంలో వెలుగుతూ ఉండేది. సో అట్లాంటి వెలుగు గురించే మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు. ఒకటి వెలుగు, రెండవది ఉప్పు. ఈ రెండు చాలా వాళ్ళకి చాలా సుపరిచితం. అది బలుల్లో కావచ్చు, పంటల్లో కావచ్చు, అదేవిధంగా వాణిజ్యం కోసం కావచ్చు, ఇంట్లో వాడేది కావచ్చు, అట్లా విధంగా వెలుగు వాళ్ళ రోజు జీవితంలో చూసేది. అట్లాంటి సింపుల్ విషయాల నుంచి యేసుక్రీస్తు తీసుకొని బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వెలుగు అనంటే దేవుడే, కానీ ఇప్పుడు వెలుగు అంటే దేవుడు మాత్రమే కాదు, మీరు వెలుగుగా మారాల్సినటువంటి అవసరం వచ్చిందని యేసుక్రీస్తు చెబుతూ ఉండడం మనం చూస్తున్నాం. మనం ఏవైనా మంచి కార్యాలు చేసినప్పుడు నలుగురికి సహాయపడినట్లు అది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకు మంచి సమరయుడు ఉన్నాడు. మంచి సమరయుడు చేసినటువంటి కార్యం ద్వారా మనం ఈరోజు ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం. మనం మంచి చేయడానికి ఏ భేదాలను వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అవసరంలో ఉన్నటువంటి ఎవరి కోసమే మనం సహాయం చేసినా కూడా అది దేవునికి సహాయం చేసినట్లు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెబుతూ అంటాడు, మీరు నాకు సాయం చేయాలంటే మీరు వెళ్ళి పేదలకు సాయం చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టండి, నీళ్లు లేని వాడికి దాహం తీర్చండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, అది మీరు నాకు చేసినట్లే అని యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. తద్వారా ఇవి మంచి కార్యాలు ఏవైతే మనం ఇతరులకు చేస్తామో అవన్నీ దేవునికి చేస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు మూడో ప్రశ్న, అదేమిటంటే ఉప్పు వెలుగు అనేటువంటి అంశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఈ ఉప్పు వెలుగు అనేటువంటి అంశాల నుంచి నేను చెప్పిన దాంట్లో నుంచే మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఒక 5 వాక్యాల్లో రాసి నాకు పంపించాలి. ఇది మీకు మూడో ప్రశ్న.
ఒకసారి మనం రివిజన్ చేసినట్లయితే ఈ ఐదవ అధ్యాయం మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామని పరిశీలించినట్లయితే, నీ వంటి ప్రవక్తను ఒకరిని వారి మధ్య నుంచి నేను పంపిస్తాను అని దేవుడు మోషేకి చెప్పాడు. ఆ వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మోషే జీవితంలో జరిగినటువంటి అనేక ఘటనలు యేసుక్రీస్తు జీవితంలోనూ జరిగాయి. అలా జరిగినప్పుడు ఇద్దరు మోషే చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆనాడు మోషే చట్టాన్ని తీసుకొని వస్తే ఈరోజు యేసుక్రీస్తు నైతిక నిబంధనలు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ రోజు మోషే ఆచార సంబంధమైన వ్యవహారాలను గురించి ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చితే, ఈరోజు యేసుక్రీస్తును పరిశీలించినట్లయితే నైతికానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ రోజు మోషే చెప్పినవి ఆజ్ఞలు అనేవి యేసుక్రీస్తు వచ్చే వరకు మాత్రమే పరిమితం. కానీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేవి అవి తరతరాలకి ఇంకా ఎప్పటికీ చెరిగిపోకుండా భూమి ఉన్నంత కాలం ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి కావు, ఇవన్నీ కూడా నైతిక సంబంధమైనవి. నైతిక సంబంధమైనవి అని అంటే వాటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. సో మోషే ఇచ్చిన ఆజ్ఞలు, ఫర్ ఎగ్జాంపుల్ బలులు అనేటువంటి ఆజ్ఞలను తీసుకున్నాం, అవి కొంతకాలం వరకే, యేసుక్రీస్తు వచ్చే వరకే ఆ బలి అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు, అప్పటి నుంచి ఆ బలు అనేవి ఆగిపోయాయి అని అంటేనే వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. కానీ యేసుక్రీస్తు చెప్పినవి ఆ నైతికపరమైనటువంటి ఆజ్ఞలు. ఆ తర్వాత ఏదైనా మళ్ళీ దేవుడు ఇంకో ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక ద్వారా మళ్ళీ ఇంకా ఆ నిబంధనలు ఇస్తాడు అని అనుకుంటే ఆ నిబంధనలు వీటికి కొనసాగింపు అవుతాయి, కానీ వీటిని రీప్లేస్ చేయలేవు. ఎందుకంటే ఇవి నైతికపరమైనటువంటి బాధ్యతలు. ఉదాహరణకు దొంగతనం చేయకూడదు అనేది ఉంది. సో దొంగతనం చేయకూడదు అనేది అది ఎప్పటికీ ఉంటుంది. అది మీరు ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా దొంగతనం చేయడం అనేది రాంగ్, అది ఎప్పటికైనా అంతే ఉంటుంది అది. సో అట్లాంటి విషయాలను యేసుక్రీస్తు బోధించాడు అనే విషయాన్ని మనం గుర్తించిన తర్వాత అష్టభాగ్యాలు, భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్ అనేది, పీఠిక అనేది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా యేసుక్రీస్తు టీచ్ చేయబోయేటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ఆయన చేయబోయేటువంటి ఆజ్ఞలకు సంబంధించినటువంటి ప్రియాంబుల్గా అష్టభాగ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈవెన్ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలు అనేవి కూడా ఈ బైబిల్ అనేది అసలు భూమి మీద కనిపించకుండా పోయి ఎవరికి కనిపించకుండా ఓన్లీ ఈ అష్టభాగ్యాలు అనేవి దొరికినా చాలు, యేసుక్రీస్తు బోధల యొక్క సమగ్ర సారాంశం ఈ అష్టభాగ్యాలు 8 వాక్యాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అనే విషయాన్ని గుర్తించాలి. అందుకని ఈ అష్టభాగ్యాలకు మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా వీలైతే వీటిని 1-2 సార్లు చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ట్రై చేయండి. ధన్యులు అని అన్నాడు, ఎవరు ధన్యులు అనేది వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. దీనాత్ములు అంటే దీన ఆత్మ కలిగి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి దీనాత్మ కలిగి ఉండే అనడానికి ఉదాహరణ దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వారిది అన్న మాట అన్నాడు. ఇప్పుడు దీనాత్మురాలుగా మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది, చాలామంది ఉంటారు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మరే తల్లి అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, ఆమె దీనాత్మ కలిగి జీవించింది. ఇదిగో తన దాసురాలి యొక్క దీనావస్థను కటాక్షించాడు దేవుడు అని ఆమె పాడినటువంటి స్తోత్రగీతంలో పవిత్రాత్మ పలుకుల ద్వారా ఆమె వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె దీన జీవితం జీవించింది కాబట్టి ఆమె దైవ రాజ్యంలోకి వెళ్ళినట్లుగా మనం దర్శన గ్రంథం 12వ అధ్యాయం అనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని ఈ వాక్యాల నుంచి వివిధ వ్యక్తులను కూడా మనం కనుక్కోవచ్చు. ఈ వాక్యాల్లో ఈవెన్ మనం కూడా రెప్లికేట్ అవ్వచ్చు. ఏ విధంగా? ఇప్పుడు ఉదాహరణకి నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు సంతృప్తి పరచబడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది, బట్ నీకు ఎదురుగా ఇంకొక వ్యక్తి 2 రోజుల నుంచి ఆహారం తినలేదు, నువ్వు 1 రోజు నుంచి ఆహారం తినలేదు. అలాంటప్పుడు నువ్వు వారికి ఆహారాన్ని దానం చేయవచ్చు. అలా దానం చేసినప్పుడు దేవుడు చెబుతున్నాడు వారి సంతృప్తి పరచబడదు, నీ యొక్క ఆకలి అనేది తీర్చబడుతుంది, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని దీని నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఉదాహరణకి యేసుక్రీస్తు 5000 మందికి ఆహారాన్ని పంచాడు. ఆ పంచేటువంటి క్రమంలో ఒక బాలుడు తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలను చేపలను త్యాగం చేశాడు. అవి తిరిగి వస్తాయో లేదో అద్భుతం జరిగే వరకు తెలియదు. బట్ యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆ బాలుడు తన వద్ద ఉన్నటువంటి ఆ రొట్టెలను చేపలను ఇచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ బాలుడిలో ఉన్నటువంటి త్యాగ గుణాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ బాలుడు త్యాగ గుణాన్ని చేశాడు కాబట్టి ఆ బాలుడికి ఇంకా ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. మేబీ అతని దగ్గర అతని ఆకలికి మాత్రమే, ఒక పూటకు మాత్రమే సరిపోయేంత ఉండొచ్చు. బట్ యేసుక్రీస్తుకి అవి ఇవ్వడం వల్ల అతనికి ఇంకొక పూటకు సరిపోయేంత కూడా వచ్చి ఉండొచ్చు. సో ఆ కోణంలోంచి మనం ఆలోచించినప్పుడు, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు అది మనకు 10x తిరిగి వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అష్టభాగ్యాల ద్వారా దేవుడు మనకు ఒక నైతిక నియమావళిని చూపించాడు అనే విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉప్పు వెలుగు ఇజ్రాయేలీయులకి చాలా సుపరిచితమైనటువంటి విషయాలను తీసుకొని అందులో నుంచి ఆయన దైవ సందేశాన్ని అందించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఉప్పు వలె ఉండాలి. ఉప్పు తన అది లేకపోతే వంటల్లో రుచి తెలియదు. అలాగే నువ్వు నేను లేకపోతే
చుట్టూ ఉన్న వారికి మన లోటు అనేది తెలియాలి, నైతిక లోటు అనేది వాళ్ళకి అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధించినట్లే అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం వెలుగుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. వెలుగు అనేటువంటి మాధ్యమంగా మనం మారి అది దేవునికి ఘనత తీసుకొని రావాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అనేటువంటి విషయాలను గుర్తించాలి. ఇక దీని తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క అసలైనటువంటి బోధనలు అనేవి 17వ అధ్యాయం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇదిగో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనడానికి నేను వచ్చినట్లుగా మీరు భావిస్తున్నారేమో, కానీ అలా భావించవద్దు, దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని చెబుతూ అనేక విషయాల గురించి దేవుడు యేసుక్రీస్తు బోధనలు అందించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఆగ్రహం గురించి, వ్యభిచారం గురించి, భార్య పరిత్యాగం గురించి, ప్రమాణాల గురించి, ఇట్లా ప్రతి విషయం మీద కూడా ఆయన తన యొక్క వ్యాఖ్యానాన్ని అందిస్తూ వెళ్తాడు. ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు, పాత నిబంధనలు ఆల్రెడీ ఇలా ఉంది బట్ మీరు ఇలా చేయాలి అని యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. వాటి గురించి మరింత లోతుగా రాబోయేటువంటి క్లాస్లో తెలుసుకుంటాము. ఇందులో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుని ఉన్నట్లయితే దాన్ని కామెంట్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.